నర్సింగ్ విద్యార్థి సంధ్యరాణి మృతిపై జీజీహెచ్ లో ధర్నాలు చేపట్టిన జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, లోక్సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై తమ వంతు కృషి చేస్తామన్న వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్. జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు పోలేరు వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ లాయర్లు తమ వంతు కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన తెలిపారు. నర్సింగ్ విద్యార్థిని సంధ్యారాణి మృతిపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ముస్తఫా హాజరై విద్యార్థిని మృతిపై ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జూనియర్ డాక్టర్లకు మద్దతు పలిగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. స్థానిక ఐబీ బంగ్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెరుకు రైతుల అధికారుల ఫ్యాక్టరీ యజమానులతో జాయింట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చెరుకు రైతులకు మద్దతు ధర కూడా రాకపోవడంతో చెరుకు నుండి వేరే పంటకు మళ్లుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే థ్యాంక్స్ టు సీఎం. నిన్న నవ్యాంధ్ర ప్రదేశ్లో, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిన్న చేసినటువంటి కార్యక్రమాల వలన, నిన్న చేసినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రధానంగా గుంటూరు జిల్లా 903 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడి వర్క్స్, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి గుంటూరు నగర ప్రజల యొక్క ఆకాంక్ష కళ నెరవేరబోతా ఉంది. ఇప్పుడు 903 కోట్ల రూపాయలతోటి టెండర్ ఫైనల్ చేసి పనులు ప్రారంభించబోతున్నాం. నేను శంకుస్థాపన చేశాను. 7 రోడ్లు సుమారు 1000 కోట్ల రూపాయలతో, 7 రోడ్లు అమరావతి రాజధానిలో గుంటూరు జిల్లాలో రావటం ఒక మంచి శుభ పరిణామం. 7 రోడ్లు సుమారు 1000 కోట్ల రూపాయలతో. అదేవిధంగా అమరావతిలో పరిపాలన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన భవనం కానీ, రిజర్వ్ బ్యాంకు కానీ, అదేవిధంగా విజయవాడలో చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే అమరావతి రాజధాని నవ్యాంధ్రకి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఇవన్నీ కూడా నిన్న శంకుస్థాపన చేయటం ఒక శుభ పరిణామం. జైట్లీ గారు కూడా ఇమ్మీడియట్గా నిధులు విడుదల చేస్తామని కూడా ఒక స్పష్టత ఇవ్వడం కూడా ఒక శుభ పరిణామం. అదేవిధంగా ఈరోజు చూస్తే నవ్యాంధ్రలో నిన్న చేసినటువంటి శంకుస్థాపనలే కాకుండా విద్యా సంస్థలకు కానీ, హోటల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, ఏదైతే ఈ యొక్క 5 కోట్ల మంది ప్రజలకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఒకేసారి ప్రారంభమయ్యేటువంటి దానికి రేపు 3వ తేదీ VIT శంకుస్థాపన కూడా పెట్టారు. అదేవిధంగా ఇక నవంబర్ నుంచి కంటిన్యూగా ప్రైవేటు సంస్థలు కూడా అక్కడ ల్యాండ్ కాబోతూ ఉన్నారు, ప్రైవేటు సంస్థలు కూడా అక్కడ పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ విధంగా రోజు రోజుకి కూడా అమరావతి రాజధాని రూపురేఖలను మార్చేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలం చేసినటువంటి ప్రయత్నం, చేసినటువంటి ఎక్సర్సైజ్ ఒక రూపానికి వచ్చినాయి, తుది దశకు వచ్చినాయి. ఇవన్నీ కూడా రోజు రోజుకి అమరావతి రాజధాని రూపురేఖలు మార్చడంతో పాటు 29 గ్రామాల రైతులు కోరుకున్నటువంటి. స్థానిక ఐబీ బంగ్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెరుకు రైతుల అధికారుల ఫ్యాక్టరీ యజమానులతో జాయింట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చెరుకు రైతులకు మద్దతు ధర కూడా రాకపోవడంతో చెరుకు నుండి వేరే పంటకు మళ్లుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ఆయన తెలిపారు. హ్యాపీ దివాళీ.
కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడో, ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నారో గత 2.5 సంవత్సరాలుగా మీరందరూ చూస్తూ ఉన్నారు. కొత్త రాష్ట్రాన్ని నిర్మించడంలో, కొత్త రాష్ట్రానికి ఒక షేప్ తీసుకురావడం, రాజధాని నిర్మాణంలో ఒక నూతన పోకడల్ని, కొత్త రాజధాని ప్రపంచ రాజధానిగా ప్రపంచంలో గొప్ప మేటి నగరంగా నిర్మించాలని ఆయన సంకల్పాన్ని మీరు చూస్తూ ఉన్నారు. దానిలో ముందడుగే నిన్న ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన పరిపాలనా భవనం, పరిపాలనా భవనంతో పాటు సుమారు 7 రహదారులు, ప్రధాన రహదారులు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తూ వివిధ ప్రాంతాలకు కనెక్ట్ చేస్తూ రాజధాని ప్రాంతం నుంచి 7 ప్రధాన రహదారుల నిర్మాణానికి కూడా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రహదారు నిర్మాణం అంతా కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ లోపే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా గుంటూరు జిల్లా ప్రాంతంలో కూడా, రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గుంటూరు కార్పొరేషన్లో భూగర్భ డ్రైనేజీకి 540 కోట్ల రూపాయలతో ఒక కార్యక్రమం, బృహత్తర కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకుంటుంది. ఈ 7 రోడ్లకి, రాజధాని రోడ్లకి, కనెక్టివిటీ రోడ్స్కి సుమారు 1000 కోట్లు ఖర్చు అవుతుంది. 360 కోట్లతో రిజర్వ్ బ్యాంక్ భవనాలని, ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మెట్రో రైల్, గన్నవరం దాకా మెట్రో రైలు ఇవ్వడానికి కూడా నిన్న కేంద్ర మంత్రులు అంగీకరించారు, త్వరలో కార్యక్రమం చేపడుతుంది. అలాగే అరుణ్ జైట్లీ గారు నిన్న ఒక మంచి సానుకూలమైన సంకేతాలు ఇచ్చాడు. రైతాంగం వాళ్ళు భూములు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ క్యాపిటల్ గెయిన్స్కి పన్ను మినహాయించే ఒక కార్యక్రమాన్ని సానుకూలంగా పరిశీలిస్తానని కూడా అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ఈ అన్నిటి విషయాల్లో రాజధాని నిర్మాణంలో, అంటే అమరావతి నిర్మాణంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అమరావతి నిర్మాణం ద్వారా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ప్రాంతాల అభివృద్ధితో పాటు గుంటూరు నగరం యొక్క రూపురేఖలే మారిపోబోతూ ఉన్నాయి. గుంటూరు మీ అందరికీ, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడి రాజధాని లేని రాష్ట్రానికి, కొత్త రాష్ట్రంలో రాజధాని లేదు, సరైన వసతులు లేవు, ఏమీ లేని పరిస్థితుల్లో అమరావతి వచ్చి, విజయవాడ గుంటూరు ప్రాంతానికి వచ్చి అమరావతి రాజధాని నిర్మాణం చేస్తానగానే 33 ఎకరాలు ఇచ్చారు రైతులు. మరి అది ముఖ్యమంత్రి గారి యొక్క విజయం కాదా అని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్రానికి, ప్రజానీకానికి, అన్ని రాజకీయ పక్షాలు తెలియజేస్తాను. రాజధానికి లేకపోతే ఒక ఫెర్టైల్ ల్యాండ్ని మరి భూసేకరణ చేయాలంటే ఎంత క్లిష్టమైందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా భూమి సేకరణ జరగాలంటే అన్ని రాష్ట్రాల్లో ఎన్నో ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తా అని నేను అనగానే రైతులందరూ ముందుకు వచ్చి మరి ఎలాంటి ఆందోళన లేకుండా, ఎలాంటి ఆరోపణ లేకుండా ముఖ్యమంత్రి గారి పిలుపుని గౌరవించి అందరూ కూడా రైతాంగం ముందుకు రావటం, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజయం కాదా అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. న్యూజిలాండ్తో జరిగిన 5th వన్డే మ్యాచ్లో ధోని సేన టీం ఘన విజయాన్ని సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది.
దీంతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.